సిద్ధిపీఠ పట్టణవ్యాప్తంగా గణేష్ చతుర్థి కోలాహలం నెలకొంది. మంటపాల్లో కొలువుదీరిన గణనాసులతో పట్టణానికి కొత్త శోభ వచ్చింది. చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ సంతోషంగా గణేష్ వేడుకల్లో పాల్గొంటున్నారు. సిద్ధిపేటలో కొలువుదీరిన గణేష్ విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. సిద్ధిపేటలో బొజ్జగణపయ్యల ప్రతిమలు శోభాయమానంగా కొలువుదీరాయి. ప్రత్యేకంగా రూపొందించిన మండపాల్లో గణనాథుడిని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. సాయంత్రం వేళలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకై ఈ ఏడాది కూడా మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. సిద్ధిపేటలోని మంత్రి హరీష్ రావు ఇంటి వద్ద మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. సిద్ధిపేట బల్దియా చైర్మన్ మంజుల రాజనర్సు తమ నివాసం ఎదుట గణపతిని ప్రతిష్ఠించారు. సిద్ధిపేట జిల్లా చేరియాల మండల వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని దేవి వాసవి పరపతి సంఘంతో పాటు పోచమ్మ వీధి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాల వద్ద గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ కమిటీ సభ్యులతో పాటు పట్టణంలోని భక్తులు నవరాత్రి ఉత్సవాల్లో భారీగా పాల్గొనాలని కోరారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలని కోరారు. ఈరోజు గణేష్ ఉత్సవాల్లో భాగంగా దేవి వాసవి పరపతి సంఘం ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా ప్రతిరోజు మహానైవేద్యాలని, గోపూజ అని, లింగాష్టకము ఏ రోజు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ మీద కూర్చొని భక్తులు వాళ్ళ యొక్క భక్తి ప్రదర్శిస్తారు. అదేవిధంగా దేశం మొత్తం కూడా ఈ యొక్క లక్ష్మీనారాయణ పూజలు చేస్తారు. అందులో భాగంగానే చేరియాలు కూడా మేము దేవి వాసవ సంఘం నుంచి అత్యధిక భక్తుల హాజరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా దేవి నవరాత్రి కూడా చేస్తాము. అందులో భాగంగానే మొదటగా విఘ్న వినాశకులు వినాయకులు నవరాత్రోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో మా యొక్క కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్. సిద్ధిపేట జిల్లా మద్దూరు దూల్మిట్ట మండలాల వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆయా గ్రామాల్లో భక్తులు గణనాథులకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. గణనాథుని ఆశీర్వాదంతో ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ప్రత్యేక పూజలు చేస్తున్నామని మండపాల నిర్వాహకులు తెలిపారు. మమ సహ కుటుంబస్య అంటే మా కుటుంబంలో చల్లగా ఉండని అర్థం అన్నట్టు లెక్క. ఎవరి పేరు చదివిన తర్వాత విషయం ఇంట్లో అందరూ మంచిగా. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని యువ భారత్ యూత్ సభ్యులు అన్నారు. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో యువ భారత్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. నిత్యం ఉదయం సాయంత్రం సమయాల్లో వినాయకునికి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చివరి రోజున వినాయకుణ్ణి చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుందని వెల్లడించారు. మిడిదొడ్డి మండల కేంద్రంలో గత 16 సంవత్సరాల నుంచి యువభారత్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయకు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి మిడిదొడ్డి మండల కేంద్రంలో యువభారత్ ఆధ్వర్యంలో మట్టి వినాయకును నెలకొల్పడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా ఇదే స్ఫూర్తిగా తీసుకొని మట్టి వినాయకుని నెలకొల్పి పర్యావరణ పరిరక్షణను కాపాడాలని ఈ యూత్ తరఫున మేము కోరడం జరుగుతుంది. యువభారత్ యూత్ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలను చాలా అద్భుతంగా జరుపుకోవడం జరుగుతుంది. అందరిలా కాకుండా ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను నిర్మూలించాలి అని మాట్లాడడం తప్ప చేతల్లో ఎవరు చూపించట్లేదు. గత 6-7 సంవత్సరాల నుంచి యువభారత్ యూత్ సభ్యులమైనటువంటి మేము 50-70 మంది దాకా సుమారు వీళ్ళందరం ఒక ఆలోచన చేసి పర్యావరణాన్ని పరిరక్షించదాం అని చెప్పేసి మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నాం. మట్టి వినాయకుని ప్రతిష్ఠింపజెప్పి మిడిదొడ్డిలోనే కాదు మిడిదొడ్డి మండలంలో ఎక్కడా లేకుండా మేము మా వంతుగా పర్యావరణాన్ని కాపాడదామని చెప్పేసి మట్టి వినాయకుని పూజిస్తున్నాం. అందరూ మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తే బాగుంటుందని మా యూత్ తరఫున తెలియజేస్తున్నాం.